నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముత్యపు పందిరి వాహన సేవలో ముగ్ధ మనోహరుడు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పునీతులవుతున్న భక్తులు. స్నపన తిరుమంజన సేవలో మలయప్ప స్వామి అద్భుత అనుగ్రహం, విభిన్న రీతుల్లో స్వామి అమ్మవార్లకు పూలమాలలు, కిరీటాల సమర్పణ. తిరుపతి గోవిందరాజస్వామికి ఈ నెల 19 నుంచి పవిత్రోత్సవాలు, గోడపత్రికను ఆవిష్కరించిన ఆలయ అధికారులు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ముచ్చెపు పందిరి వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించారు. ముత్యాల తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన ముచ్చెపు పందిరి వాహనంపై ఉత్సవమూర్తులను వేంచెపు చేశారు. అశేష భక్త జనవాహిని తన్మయత్వంతో వీక్షిస్తుండగా స్వామివారు దేవి ద్వయంతో కూడి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ దర్శనమిచ్చారు. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొనుని దయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొనుని దయ్యా. శ్రీవారి బ్రహ్మోత్సవాలు స్వామివారి సహజ వాహనమైనటువంటి గరుడ వాహన సేవ రోజు మనము ఇన్నర్ కార్డాన్గా మన సెక్యూరిటీ వారి సూచన మేరకు నిర్మించుకున్న తర్వాత గేట్ల నిర్మాణము నిర్వహణ పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉన్న సందర్భంలో భక్తులను నిర్దేశించిన గేట్ల ద్వారా మాత్రమే ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా అన్నపానీయాల వితరణ కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇతోధికంగా నిర్మించినటువంటి మరుగుదొడ్ల వల్ల కూడా ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో సౌకర్యాలు ఏర్పాటు చేయడము, పారదర్శకంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడము, వీటి అన్నిటి ద్వారా కూడా గరుడ సేవ రోజు ద్విచక్ర వాహనాలను గరుడ వాహన సేవలో నిషేధించడంతో పాటు పార్కింగ్ యాప్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చూసుకొని కూడా ఖాళీ ఉన్నటువంటి పార్కింగ్ ప్రదేశానికి మీరు వెళ్ళవలసిందిగా కూడా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. లక్షలాది మంది భక్తులు ఈ తిరుమలకు వచ్చి కోట్లాది మంది వారి వారి ఇండ్ల నుంచి చూసేటటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమం వల్ల ఇన్ని రోజుల బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవలను తిలకించడం ద్వారా మీ అందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు నిండుగా కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శనివారం స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే స్నపన తిరుమంజనం ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణంగా స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనంలో పుష్పమాలలు, తులసి హారాలను మాత్రమే అలంకరిస్తారు. అయితే 9 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 3 రోజులు నిర్వహించే స్నపన తిరుమంజనంలో స్వామివారికి విభిన్న రీతుల్లో కిరీటాలు, మాలలను అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని రంగనాయక మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని ఆసీనులను చేసి టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి వివిధ ద్రవ్యాలను అర్చకులకు అందిస్తుండగా స్నపన తిరుమంజనం విశేషంగా సాగింది. ఈ ఉత్సవంలో స్వామి అమ్మవార్లకు 8 రకాల దండలు, 8 రకాల కిరీటాలను అలంకరించారు. బాదం, వట్టివేరు, ఎండు ద్రాక్ష, రోజా రేకులు, వడ్ల గింజలు, కలకండ, టెంకాయ పూత, తులసి మాలల దండలు, కిరీటాలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుపూరుకు చెందిన రాజేంద్ర, బాలసుబ్రహ్మణ్యం, షణ్ముఖ సుందరం దాతల సహకారంతో సుమారు 20 మంది కళాకారులు గత 3 నెలల నుంచి నియమనిష్టలతో ఈ దండలు, కిరీటాలను తయారు చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఘట్టం గరుడ సేవను పురస్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతి తెలిపారు. గరుడ సేవకి వచ్చే భక్తుల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము అన్నీ కూడా బందోబస్తు అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మేము క్రౌడ్ మేనేజ్మెంట్ పైన, అలాగే క్రైమ్ కంట్రోల్, ట్రాఫిక్, సెక్యూరిటీ ఆస్పెక్ట్ పరంగా అన్ని బందోబస్తు కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బ్రహ్మోత్సవం డే 1 నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సిబ్బంది కూడా బందోబస్తులో ఉన్నారు. ఎక్స్ట్రాగా ఈ గరుడ సేవ కోసమే ఆల్మోస్ట్ 1000 మంది ఎక్స్ట్రా పోలీస్ సిబ్బంది కూడా ఈ బందోబస్తులో పార్టిసిపేట్ చేస్తారు. వస్తే గరుడ సేవకి ట్రాఫిక్ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. టోటల్గా వచ్చేసి 46 పార్కింగ్ ప్లేసెస్ తిరుమలలో ఐడెంటిఫై చేసి దానిలో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మన పార్కింగ్ యాప్ లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యాప్లో బ్రహ్మోత్సవం పార్కింగ్ ట్రాకర్ యాప్లో ఎవరు కూడా భక్తులు పైకి వస్తున్నారు, జిఎన్సీ దగ్గర కూడా వాళ్ళు లాగిన్ చేసుకొని ఎక్కడ కూడా రియల్ టైంలో ఎన్ని పార్కింగ్ స్లాట్స్ ఆ పార్కింగ్ ప్లేస్లో అవైలబుల్ ఉంది చెక్ చేసుకొని నియరెస్ట్ పార్కింగ్ ప్లేస్కి వాళ్ళు వెళ్ళొచ్చు. 12 midnight నుంచి 2 wheelers పైన ఘాట్ రోడ్లో అలౌ చేయడం జరగదు. వాళ్ళు కూడా మొత్తం కూడా అక్కడ లింక్ బస్ స్టాండ్ కింద ఉండే లింక్ బస్ స్టాండ్లో పార్కింగ్ చేసి పైకి రావచ్చు. ముఖ్యంగా చైల్డ్ ట్యాగింగ్ కోసం కూడా గరుడ సహాయక్ అని మేము ఈసారి వాలంటీర్స్కి, స్టూడెంట్ వాలంటీర్స్, పోలీస్ వాలంటీర్స్కి తీసుకున్నాం. 2 daysలో 28,000 పిల్లలకి అండ్ కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా ట్యాగింగ్ చేశారు. సో దట్ వాళ్ళు ఎక్కడైనా మిస్ అయిపోతే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని అది ముఖ్యమైన ప్రయత్నం. ఈ 2 daysలో గరుడ సహాయక్స్ మొత్తం కూడా 28,000 పిల్లలు అలాగే ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి ట్యాగింగ్ చేశారు. దీంతోపాటు 28 మిస్సింగ్ కేసెస్, అంటే మిస్సింగ్ కేసెస్ కాదు, మిస్సింగ్ పీపుల్ ఎవరు వచ్చారు 28 మెంబర్స్కి, మిస్సింగ్ మెంబర్స్కి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్తో కూడా రీయూనైట్ చేశారు. వీళ్ళు కూడా వీళ్ళ ఎఫర్ట్స్ కోసం మన టీమ్స్ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. వారంతా శ్రీవారి భక్తులు. స్వామిని సేవించడానికి ఏటా 600 కిలోమీటర్ల దూరం నుంచి సైకిళ్లపై తరలివస్తారు. రాజమండ్రికి చెందిన 500 మంది ఒక భక్త బృందంగా ఏర్పడి 29 సంవత్సరాల కిందట శ్రీవారి దర్శనానికి సైకిల్ యాత్రగా తిరుపతికి చేరారు. ఆనాటి నుంచి నిరాఘాటంగా ప్రతి ఏడాది ఈ యాత్ర కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఈసారి గోవిందనామ ప్రచార సేవా సంఘం సమన్వయంతో భక్త బృందం గోవిందనామ స్మరణ చేస్తూ శనివారం సాయంత్రం తిరుపతికి చేరారు. మొత్తం 600 కిలోమీటర్ల దూరాన్ని 5 రోజుల్లో పూర్తి చేశారు. తిరుపతిలో అలిపిరి వద్ద సైకిళ్లను భద్రపరిచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరారు. ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విరాజిల్లుతున్న ఈ ఆలయంలో దోష పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈవో పి వరలక్ష్మి శనివారం పవిత్రోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. 19న అంకురార్పణతో ప్రారంభమయ్యే పవిత్రోత్సవాల్లో భాగంగా 20న పవిత్ర ప్రతిష్ట, 21న పవిత్ర సమర్పణ, 22న పూర్ణాహుతితో పరిసమాప్తమవుతాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కల్పవృక్ష వాహన సేవ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. కల్పవృక్ష వాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ.